హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ తీర్మార్ మల్లనా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లనా అండ్ క్యూ న్యూస్ చలో రాణిగా నిన్న కాంగ్రెస్ వాళ్ళు జర పేపర్లను బెదిరించారు మా వార్త ఫస్ట్ పేజ్లో రాకపోతే మీ సంగతి చెప్తామన్నారు ఈనాడులో మాత్రం అనిపిస్తా ఉంది ఆ వార్త ఇంకెన్లైన్లో వచ్చిందో ఒకసారి చూద్దాం ఈనాడులో ప్రధాన వార్త చిన్న పరిశ్రమలకు అండ ఏంది పెద్ద అండ విరివిగా సలీ సరళీకృత రుణాలు రుణాలు ఇస్తారట అడ్డగోలుగా ఇక నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక భారీ ప్యాకేజీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రకటించారు నరేంద్ర మోడీ గారి తర్వాత ఇక స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం బకాయిలు తీర్చేందుకు డిస్కౌంట్లకు తోడ్పాటు మరో మూడు నెలల పాటు చిరుద్యోగుల పిఎఫ్ చెల్లించనున్న సర్కార్ మిగిలిన వారి ఈపీఎఫ్ చందా రెండు శాతం తగ్గింపు వృత్తి నిపుణులకు ఆదాయ పన్నులో కాస్త వెసులుబాటు గుత్తేదారులు డెవలపర్స్ కు ఊరట రూపాయలు ఆరు లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సీతారామన్ అంటూ ఒక వార్త నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ట్వంటీ ట్వంటీలో ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ ఉండబోతుందని చెప్పారు దాంట్లో దాదాపుగా ఆరు లక్షల కోట్ల ప్యాకేజీ నిన్న నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు బిజినెస్ పేజీలో వేసింది ఈనాడు దినపత్రిక ఇక మోడీ గారిది ఏముంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సహా వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను విజయవంతంగా పరిష్కరించి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థకు జగసత్వాలు అందించేందుకు ఆర్థిక మంత్రి బుధవారం ప్రకటించిన ప్యాకేజీ అంశాలు దోహదపడతాయంటూ ప్రధాని మోడీ ట్విట్ చేసినటువంటి ఒక ప్రెస్ ట్విట్ నోట్విట్ ఏదో చేసిన మొత్తానికైతే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కవర్ చేసింది దీంట్లోనే ఈనాడు పత్రిక సేమ్ ఐటమ్గా ఇక శ్రీధర్ కార్టూన్ ఒకటి కనిపిస్తూ ఉంది ఇక్కడ కరోనా ఓపై వైపు కూర్చుంది ఇంకోవైపు ఇరవై లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఉంది అయినా కూడా కరోనా వైపే భారం మొగ్గు చూపింది రూపాయలు ఇరవై లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ అంటూ మోడీ చేసిన దానికి ఒక ఫన్నీ కార్టూన్ అయితే ఇక్కడబడింది ఈనాడులో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోతిరెడ్డి పాడుపై గరం గరం ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపెట్టిన తెలంగాణ నేతలు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ భాజపా ఒకరోజు దీక్ష అంటూ నిన్న పోతిరెడ్డి పాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వందల మూడు జీవో ద్వారా సంగమేశ్వర్ నుంచి మూడు టీఎంసీలు ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేసిందో ఆ దానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీలు ఒకరోజు దీక్షలో పాల్గొన్నాయి ఇక టిఆర్ఎస్ పార్టీ మన ఏది కృష్ణా ఫిర్యాదు చేసింది ఇక అలాగే ఇతర పక్షాలు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ఉన్నాయి ఓ రకంగా చెలవు పోతిరెడ్డి పాడుకు పిలుపునిచ్చేటువంటి స్థాయికి పోయినాయి ఇదే సందర్భంలో నిన్న రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు మీడియాను ఉద్దేశించి మాట్లాడిండు మీడియాకు చెప్తా ఉన్నాం మీడియా ప్రతినిధులారా ఒక్క నిమిషం మీడియా ప్రతినిధులారా మీరు మా వార్తలు కవర్ చేయలేదనుకో మేము ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తుంటే మీరు మా వార్తలు కవర్ చేయట్లేదు రేపు మా వార్త ఫ్రంట్ పేజీలో రాకపోతే మీ పత్రికల సంఘం చెప్తాం మీ టీవీ ఛానళ్ళ సంఘం చెప్తామని ఒక గట్టి హెచ్చరిక జారీ చేయడంతో ఈనాడులో ఎక్కడో ఎనిమిదో పేజీలోనో తొమ్మిదో పేజీలోనో రెగ్యులర్గా పడేటువంటి కాంగ్రెస్ పార్టీ వార్త మొదటి పేజీకి వచ్చేసింది సో మొత్తానికి ఇప్పటికైనా పత్రికలు మేల్కోవాలి ప్రతిరోజు అస్తే అరవై ఏదో ఒక అయితే మీరంతా ఒక ఒక పట్టు మీద ధైర్యంగా వార్తలు వేస్తే ఏం చేయగలుగుతాడు కేసీఆర్ ఏం లేదు లొంగిపోవడమే అంతకు మిక్కిలు ఏమి ఉండదు ఇక అందుకోసమే జర్రా అన్ని అందరికీ ప్రాధాన్యత ఇవ్వండి అన్ని వార్తలకు ప్రాధాన్యత ఇండి అటు ముఖ్యమంత్రి ఇచ్చే పథకాలకు ప్రాధాన్యత ఏంటి ఇటు ప్రతిపక్షాలకు కూడా అంతే అవకాశం వేయండి ఇది దీక్ష ఇక ఆర్థిక తోడుబాటు ఎలా ఉంటుందనేది అనేది ఓ లెక్క వేసుకొచ్చారు ఇక్కడ ఏది నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఇక థర్మల్ వెలుగులు ఆ విద్యుత్తులో తెలంగాణదే అగ్రస్థానం సామర్థ్యంలో డెబ్బై వే డెబ్బై పాయింట్ ఆరు ఆరు శాతం ఉత్పత్తితో రాష్ట్రాల్లో జెన్కోనే టాప్ అంటూ ఒక వార్త అగ్రస్థానం అంట మరి కొత్త తెలంగాణ వచ్చినాక ఎక్కడెక్కడ ఉత్పత్తి స్టార్ట్ అయిందో కరెంట్ ఉత్పత్తి నాకైతే లెక్క తెలియదు మరి ఈ వార్త ఎట్ల ఇర ఇంకతనో తెలియదు సంస్థలో ఎనభై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతంతో ముందున్న సింగరేణి ఐదు ఎనిమిది శాతం ఐదు యాభై ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతంతో మూడో స్థానంలో ఏపీ జెన్కో కేంద్ర విద్యుత్ మండలి తాజా నివేదికలో వెల్లడి అంటూ ఈ వార్త నేసారు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు ముందుకు ముందుకెళ్తున్నాయట థర్మల్ విద్యుత్ అంటేనే ఈ బొగుతం చేస్తున్నారు బొగుతో చేసేటి మన ఇక్కడ యాదాద్రి ప్లాంట్ అని ఒకటి పెట్టిరు కదా అది అత్యంత వరస్టు ప్రపంచంలో అత్యంత బేకారు ప్రాజెక్ట్ ఏదైనా ఉంది థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ అంటే తెలంగాణలోనే కేసీఆర్ఏ దానికి పునాది రాయి వేసి వచ్చిండు అదే యా యాదాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టిండు అందులో థర్మల్ అంటే మన సింగరేణి బొగ్గు కాదు దాంట్లో కావాల్సింది విదేశాల నుంచి కొన్న బొగ్గు అయితేనే అక్కడ కరెంటు ఉత్పత్తి అవుతుంది అటువంటి పడావు పడ మిషన్లను తెచ్చి పెట్టిండు ఇంకటో థర్మల్ వెలుగులని రాసుకొచ్చారయ్యా వలస జీవులకు ఇళ్ల వద్దే పరీక్షలు పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లోనే లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వలసలతో పొంచి ఉన్న ప్రమాదం వైద్య మంత్రి ఈటల్ రాజేంద్ర అంటూ అగో మెల్లగా ఇక్కడికి చూడు వలసలతో పొంచి ఉన్న ప్రమాదం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ఏం లేదు మేము పరీక్షలు చేయకుండా అంత బాగానే ఉన్నారు అక్కడ వాళ్ళతోనే ప్రమాదం అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లోనే అట వలస జీవులకు ఇళ్ల వద్దే పరీక్షలు అటారు ఏం లేదు వలస జీవుల మీద తుపాకీ పెట్టి కాలుస్తారు అన్నట్టు గంతే వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తారు మేము బాగానే కంట్రోల్ చేసినాం ఎప్పుడైతే ఇతర రాష్ట్రాల నుంచి వలస జీవులు వచ్చారో ఆ వలస జీవుల కారణంగానే కోవిడ్ పెరిగిపోయింది రాష్ట్రంలో కానీ లేకపోతే కేసీఆర్ చాలా కట్టె పట్టుకొని బార్డర్లో కూర్చొని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిండని చెప్పి చెప్పుకొస్తారు అన్నట్టు వలస జీవులై పది జిహెచ్ఎంసీ పరిధిలో ముప్పై ఒకటి సరే వలస జీవులై పది వచ్చినాయి మరి జీహెచ్ఎంసీ సంగతి ఏది ముప్పై ఒకటి వచ్చినాయి మంత్రి గారు రాష్ట్రంలో మొత్తం కేసులు పదమూడు వందల అరవై నాలుగు ఇప్పటి వరకు అరవై తొమ్మిది శాతం డిశ్చార్జ్ ఇంకో ఇద్దరు మృతి ఏపీలో రెండు జిల్లాలపై పంజా కర్నూలు గుంటూరులోనే తొమ్మిది వందల తొంభై కేసులు రాష్ట్రంలో కొత్తగా నలభై ఎనిమిది మందికి అంటూ ఈ వార్తను తెలంగాణ వార్తను పదమూడవ పేజీలో ఏపీ వార్తను తెలంగాణ వార్త పద్నాలుగో పేజీ ఏపీ వార్త పదమూడవ పేజీలో కవర్ చేసింది కోవిడ్కి సంబంధించి ఈనాడు పత్రిక ఈటల రాజేంద్ర గారు ఏమంటున్నారు భారత ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోకి భారీగా వలస కార్మికులు ప్రయాణికులు వస్తున్నారని వీరందరికీ వారి ఇళ్ల వద్దనే కరోనా ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు రోడ్డు మార్గం ద్వారా వచ్చే వారికి సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి పద్నాలుగు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండేలా సూచిస్తున్నామని చెప్పారట ఇక సార్ వలస కార్మికుల భుజాల మీదనే తుపాకులు పెట్టకూరి మీ నిర్లక్ష్యం వందకు వంద శాతం తెలంగాణలో కరోనా వచ్చిందంటే కేసీఆర్ నిర్లక్ష్యంతో కేసీఆర్ కారణంగానే ఇవాళ ఇన్ని వేల మంది కరోనా బాధితులు తయారయ్యే పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైందే కేసీఆర్ వల్ల ఇంకా కరోనా విలయం ఎట్లుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే నలభై మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల ఒక్క మందికి కరోనా అంటుకుంటే మొత్తం మరణాలు రెండు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు మరణాలు సంభవించినాయి మన దేశం విషయానికి వస్తే నిన్న నిన్నొక్కరోజే మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కేసులు నమోదైన మొత్తం దేశవ్యాప్తంగా ఈ డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక మందికి కరోనా అంటుకుంది అందులో రెండు వేల నాలుగు వందల పదిహేను మంది చనిపోయారు ఇక తెలంగాణలో మొత్తం మరణాలు ముప్పై నాలుగు ఏపీలో నలభై ఏడు ఏపీలో ఇరవై ఒక్క ముప్పై ఏడు కేసులు అయితే తెలంగాణలో పదమూడు వందల అరవై ఏడు కేసులు ఇగో ఇది కమ్ముకున్న కరోనా మేఘాలు ఈ నెలలో ఇప్పటి వరకు నలభై వేల కేసులు నమోదు ఈ నెలలో ఇప్పటివరకే నలభై వేల కేసులు నమోదైనాయట భారతదేశంలో కేరళలో మళ్ళీ అలజడి తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పది మందికి వైరస్ అంటూ పన్నెండో పేజీలో వార్తనేసింది కేరళలో మళ్ళీ వైరస్ స్టార్ట్ అయిందని కార్డు లేకున్నా నిత్యావసరాలు ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అసలు కార్డు లేదు నిత్యావసరాలు లేదు ఆ పదిహేను వందలు ఇటు పోయినాయో ఏం కాస్త ఊరికి పది మందికి ఊరికో ఏది ఊరికో కోడి ఇంటికో ఈకే లెక్క ఇంటికో ఈకే కూడా రాక రానటువంటి పరిస్థితి మరి ఆ పదిహేను వందలు ఎవడు మింగి నువ్వు ఏం కాస్త చాలా మందికి రాలేదు అటు ఇప్పటిదాకా పదిహేను వందలు ఇక మరి కేసీఆర్ ఏమి ఇట్లా అది పదిహేను వందల రూపాయలు వేసేస్తున్నాం అవుట్ ఆఫ్ బడ్జెట్ యునో అంటుంటాడు అవన్నీ అవి మరి ఉన్నరా మింగిర్రా మంది ఎవడని ఎట్టుక కేసీఆర్ జమ అయినాయా లేకపోతే పొరపాటున కేసీఆర్ఏ ఆయన అకౌంట్లో జమ చేసుకుంటా తెలియదు జూన్ మూడున ఇంటర్ జాగ్రఫీ పరీక్ష మోడర్న్ లాంగ్వేజెస్ సబ్జెక్టులకు కూడా ఆ వార్త రెండో పేజీలో వేసింది ఈనాడు జూన్ మూడు తారీఖు నాడు జాగ్రఫీ పరీక్ష మోడర్న్ లాంగ్వేజెస్ కూడా అక్కడ అప్పుడు ఆ రోజు పెట్టబోతున్నారట రేపు సీఎం కీలక సమావేశం కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష కరోనాపై ప్రత్యేకంగా భేటీ అంటూ మూడో పేజీలో రేపు సీఎం కీలక సమావేశం అంట ఆయన ప్రతిదీ కీలకమే కేసీఆర్ గుసు అంటే చాలా కీలకం కాకపోతే ప్రజలకు కాదు మెగా కృష్ణారెడ్డికో లేకపోతే జగన్మోహన్ రెడ్డికో లేకపోతే మహోం రామేశ్వరరావుకో వీళ్ళకు కీలకమైన సమావేశం ప్రజలకు ఏం కాదు ఇక మళ్ళీ వస్తాడో ఏమో మరి మీడియా ముంగటికి సార్ మళ్ళీ అంటే మళ్ళీ మనం సాయంత్రం వేసుకున్నాం ఎట్లాగో సార్ మాట్లాడేటి అన్ని పచ్చే హోదాలే కదా ఆ వద్దాలకు మనం వాస్తవాలు ఏందో సాయంత్రం చెప్పుకోవాలి లేకపోతే ప్రజలు తప్పుదోవ హైదరాబాద్లో చిక్కుకున్న వాళ్ళకు ఉపశమనం ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీ సర్కార్ స్పందన పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అవకాశం అక్కడికి వెళ్ళాక ప్రభుత్వం లో ఉండేలా షరతు అంటూ పదమూడో పేజీలో వార్తని ఇచ్చింది హైదరాబాద్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకుపోవడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందట కాకపోతే వాళ్ళు స్పందన యాప్లో రిజిస్టర్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వ నిబంధనల మేరకు అక్కడికి పోగానే క్వారంటైన్లో ఉండాలి ఇగో ఇది ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ప్రభుత్వం కల్పించినటువంటి ఏది తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఏపీ ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం కళ్ళుకు అనుమతి కంటైన్మెంట్ జోన్లలో మినహాయింపు కల్లు కంపౌండ్లో నిషేధం కొనసాగింపు అంటూ ఒక వార్త తెలంగాణలో కళ్ళు విక్రయాలకు అనుమతి లభించింది కరోనా కట్టడిని విధించిన లాక్డౌన్ కారణంగా కళ్ళు విక్రయాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవడానికి మాత్రం ఎట్లాంటి నిబంధనలు లేవు బార్లా తెలుసుకోరు క్వారంటైన్ రెడ్ జోన్లలో కూడా అని చెప్పి చెప్పారు ఓకే మరి కళ్ళు మంచిదా లేకపోతే కళ్ళు నేచు న్యాచురల్గా వస్తున్నటువంటిది అటువంటి దాన్ని వదిలేసి కేసీఆర్ చెప్పాను కదా చట్టసభల కళ్ళు పేదవాడి డ్రింకు అది న్యాచురల్గా వస్తుంది అని చెప్పి చెప్పిండు ఆ కా గౌన్లోకి ఏమో వాళ్ళకి పని లేకుండా వాళ్ళ తాడి చెట్ల కాడికి పోయి లాఠీలతో కొట్టి కళ్ళమ్ముకోకుండా వాళ్ళ కుండలు వాళ్ళ కొట్టి ఆగమాగం చేసిరు మరి ఇన్ని రోజుల ఏదో ఇలా వైన్సులు తెరిచి మరి కళ్ళు కంపౌండ్లు ఏది పేదోళ్ళు కళ్ళు కాడ మాత్రం ఇంత వివక్షణ ఈ ప్రభుత్వాన్ని సైన్యంలో పౌరుల సెల్యూట్ మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించేలా సరికొత్త సర్వీసు పరిశీలనలో విప్లవాత్మక ప్రతిపాదన ప్రతిపాదనట స్వతంత్ర భారతవాని చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి యువత సహా ఔత్సాహిక పౌరులు ఎవరైనా సరే మూడేళ్ళు స్వల్పకాలానికి సర్వీసులో చేర్చుకునే విప్లవాత్మక ప్రతిపాదనను సైన్యం పరిశీలిస్తోంది విధుల పర్యటన టీఓడి పథకం కింద పోరాట విధుల సహా అన్ని విభాగాల్లో వారి బాధ్యతలు అప్పగించడంపై సమాలోచన జరుపుతోంది ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ప్రయోగాత్మకంగా తొలుత వంద మంది అధికారులు అంటూ ఒక వార్త రెండో పేజీలో కవర్ చేసింది ఈనాడు ఎవరికైనా భారత సైన్యంలో ఎవరైనా పర్వాలేదు భారత సైన్యంలో పనిచేయాలి అన్న ఆకాంక్ష ఉంటే భారత సైన్యానికి సంబంధించి వాళ్ళు మూడేళ్ల పాటు పని చేసుకోవచ్చు ఆ వెసులుబాటు ఇస్తారట మరి ఆ దాని గురించి ఏది పరిశీలనలు జరుగుతూ ఉన్నాయట మరి ఆ పరిశీలన ఎంతవరకు వస్తుందో తెలియదు నేను సైన్యంలో ఉంటే బాగున్నాను కలగానేటోళ్ళు ఉంటారుగా చాలామంది వాళ్ళు కాకపోతే ఒక పని చేయాలి ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవాలి ఈ భారతదేశంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయో ఒక్కొక్క పార్టీని ఒక మూడేళ్ళు పనిచేయించాలి సైన్యంలో అట్లయితే వీళ్ళకి తిక్క కుదురుతుంది ఆ బార్డర్లనే వేయాలి పాకిస్తాన్ బార్డర్లా అటు చైనా బార్డర్లో వేయాలి వీళ్ళు దిస్కపోయి సో ఇదైతే మంచి అవకాశమే బయోడీజిల్ పరిశ్రమలో ప్రమాదం జహీరాబాద్లో రియాక్టర్కు మరమ్మతులు చేస్తుండగా పేలుడు గాల్లోకి ఎగిరి కింద పడ్డ ఇద్దరు మృతి మరొకరికి తీవ్ర గాయాలంటూ వార్త ప్రమాదం జరిగిన రియాక్టర్లు వృత్తంలో ప్రమాదం జరిగిన ప్రాంతం అంటూ ఇక్కడ వేసిరు జహీరాబాద్ దగ్గర బయోడీజిల్ పరిశ్రమలో ప్రమాదం జరిగిందంట ఇగో ఇది మరి ప్రమాదాలు ఇప్పుడు బాగా జరుగుతూ ఉన్నాయి అక్కడ మొన్న ఏది ఎల్జీ పాలిమర్సు ఆ తర్వాత మళ్ళీ నిన్నెక్కడో జరిగింది ఏది సిర్పూర్ దగ్గర ఒకటి జరిగింది మళ్ళీ ఇది మరి లాక్డౌన్ తర్వాత తిరిగి మరమ్మతులు చేసి కాడ ఇటువంటి కాడ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఇదైతే ఇక శ్రీధర్ కార్టూన్ విషయానికి వస్తే వదిలేస్తామయ్యా వెళ్ళిపోమ్మంటే వినట్ల మహారాష్ట్రలో పదిహేడు వేల మంది ఖైదీల విడుదలకి ఏర్పాట్లట పదిహేడు వేల మంది ఖైదీల విడుదలకి ఏర్పాట్లు చేస్తున్నారట మహారాష్ట్రలో కరోనా జయంగా అసలు ఖైదీల క్షమాభిక్ష పెట్టింది ఓ రకంగా కరోనా వైరస్ అయితే ఇదే చెప్పుకోవాలి అట్లనే ఉంది ఒక ఐదు సెట్ ఎక్కి కూర్చుని ఇంటికి పోమంటే పోతలేడట బయటికి పోతే కరోనా వస్తుంది నేను ఎట్లా పోవాలని అటువంటి కార్టూన్ ఫర్ని కార్టూన్ శ్రీధర్ వేసుకొచ్చిండు